హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, వచ్చే నెలలోనే అందరికీ ఎగ్జామ్స్ అంటూ ఏపీ నుంచి ఒక అప్డేట్ న్యూస్ అనేది వచ్చిందనమాట. సో ప్రతి ఒక్కరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి, చూశాక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, దాంతోపాటు మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వెంటనే ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఎంకరేజ్ చేస్తేనే ఫర్దర్గా నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట వేరే వీడియోస్ వెంటనే పోస్ట్ చేయడానికి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చే నెలలోనే అందరికీ ఎగ్జామ్స్. కరోనా కేసులు తగ్గుతుండడంతో జూలైలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే నెలలో ఇంటర్ ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత ఆగస్టులో ఇంజనీరింగ్, అగ్రికల్చర్స్లో ఫార్మసీ ఇతర ఉమ్మడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించి సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తుంది. సో ఏపీలో ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు అయితే ఇలా అంటున్నారు, డిగ్రీ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చే నెలలో జూలైలో మ్యాక్సిమం కండక్ట్ చేస్తాము కేసెస్ తగ్గినట్టయితే అనేసి అంటున్నారు. సో మళ్ళీ ఎంట్రన్స్కి సంబంధించి వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆగస్ట్లో అండ్ సెప్టెంబర్లో క్లాసెస్ అనేవి, న్యూ అకాడమిక్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయాలి అని అయితే అంటున్నారు. సో ఇంకొక అప్డేట్ కూడా వచ్చిందన్నమాట, సెమిస్టర్కు 2 సార్లు పరీక్షలు. ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. వచ్చే నెలలో ఒకసారి, అప్పుడు రాయలేని వారికి మరోసారి ఎగ్జామ్స్ పెట్టొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారు, ఉత్తమ ఉన్నత చదువులకు వెళ్ళాలనుకునేవారు మొదట పరీక్షలు రాస్తారని, ఎగ్జామ్స్ పెట్టకపోతే వారి కెరీర్కు ఇబ్బంది అని భావిస్తున్నారు. ఇక డిగ్రీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇదే పద్ధతి పాటించనున్నారు. సో ఓవరాల్ మ్యాటర్ వచ్చేసి ఏంటి అంటే, వచ్చే నెలలో ఇంజనీరింగ్ అండ్ డిగ్రీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారంట. ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాయలేరు, అటెండ్ కాకపోతే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారంట. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ 2 టైమ్స్ కండక్ట్ చేసే ప్లాన్ అయితే చేస్తున్నారట. సో ఎందుకు అంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ కేస్ ఎవరైనా వేరే కంట్రీస్ కావచ్చు హయ్యర్ స్టడీస్కి ఎక్కడికైనా వెళ్ళాలి, జాయిన్ కావాలి అన్నా మ్యాక్సిమం ఆగస్ట్లోనే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది వేరే దగ్గర, కాబట్టి అడ్మిషన్స్ కూడా అప్పుడే క్లోజ్ అవుతాయి. కాబట్టి వేరే స్టూడెంట్స్కి వెళ్ళదలుచుకున్న స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఒకసారి కండక్ట్ చేస్తారంట. ఇన్ కేస్ ఎవరైనా రాయనట్టయితే మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తారంట. సో స్టూడెంట్స్ కోసం ఇలా చేద్దాము అనుకుంటున్నాము అనేసి అయితే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నారు. సో మళ్ళీ ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి.